judgmental. If you ever think that you are not pretty enough, not wise enough, that you're not talented or the world doesn't need you and you're worthless, then remember this. Thank you.
ఏంటి మాట్లాడాలంటే
ఏమిటి ఇవాళ మౌనార్థమా? అయినా ఇవాళ మౌనార్థం ఏంటి? అసలు ఇవాళ ఏ వారం? సరే ఇదంతా కాదు కానీ ముందు నీ మౌనార్థం అంటే కుదరదు. అదేంటి? అయినా ఇదంతా కుదరదు, వెళ్ళి దేవుడికి చెప్పేసిరా ఇవాళ మౌనార్థం ఏం కుదరదు. అయినా చుట్టుపక్కల ఇప్పటికీ 2 కాఫీలు 4 బ్రేక్ఫాస్ట్లు కూడా చేసేసి ఉంటారు. నాకు నా మొహాలకు కాఫీలు లేదా ప్రాప్తం ఉందా? ఏమో కానీ మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు ముందు వెళ్ళి ఆ అమ్మాయిని లేపి తయారు చేసి కాఫీ టిఫిన్ల సంగతి చూడు. ఇదంతా కాదు కానీ ఎంతకీ నీ సుపుత్రిక లేచిందా? ఇంకా పవలిస్తూనే ఉందా? ముందు దాన్ని లేపి ఆ కాఫీ టిఫిన్ల సంగతి చూడమను. అమ్మగారు ఇదిగోండి మీరు తెచ్చిన పూజామను. అదేంటి చిలకమ్మ, పొద్దున ఎప్పుడో వెళ్ళావు ఇప్పుడు వస్తున్నావు? భలే చెప్పారండి, ఇది మూడో ట్రిప్ అండి. ఏంటి మూడో ట్రిప్పా? మాయమ్మే కొట్లో సరుకులు అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోయింటే పాల ప్యాకెట్ కూడా పక్కింటికి వెళ్ళాల్సి వచ్చేదేమో. సర్లే అదంతా కాదు కానీ ఈరోజు మన ఇంట్లో మన అమ్మాయికి పెళ్లి చూపులు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఇల్లంతా సర్దు శుభ్రంగా. పెళ్లి చూపులా? భలే భలే, నాకు పెళ్లి చూపులు అంటే చాలా ఇష్టం. గోల్డెన్ సీట్లు తినచ్చు. తిండి చిలకమ్మ, ముందు వెళ్ళి ఇంట్లో సంగతి చూడు. ఎప్పుడు తిండి కావాలి? ఎవరికి నానా పెళ్ళి? ఎప్పుడు? నాకేలే ఇప్పుడే. అమ్మ ఒప్పుకుందా? చాలా ఓర్మి, అవతల మిలిటరీ అయినా వాళ్ళ అబ్బాయితో సహా పెళ్లి చూపులకు వస్తుంది, నీకు ఇదంతా తమాషాగా ఉందా? నానా నేను అప్పుడే చెప్పానా నాకు పెళ్లి ఇష్టం లేదని? నేను ఒప్పుకోను. బంగారం లాంటి సంబంధం ఎందుకు ఇష్టం లేదు? బంగారం లాంటి సంబంధం అయితే నగలో నాణ్యంగా చేయించుకోవాలి, అంతేగాని ఈ పెళ్ళేంటి? సరే సరే చాలు చాలు ఊరుకో, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా, మొండితనం చేయకు. ఏంటి నానా టీవీ తెలంగాణ చెప్పిందే చదివిస్తావు లక్ష్యత, నేను దేన్నైనా ఒప్పుకుంటాను, పెళ్లి చూపులు మాత్రం ఒప్పుకోను. అతనికి క్రికెట్ దానికి వచ్చా నాకు. ఇదెక్కడ విడ్డూరం, ఇదెక్కడ విడ్డూరం అంట? అయినా పెళ్లి చేసుకోమంటే అతనికి క్రికెట్ బ్యాట్ పట్టుకుని వచ్చా రాదో ఆలోచిస్తానంటే. నువ్వేదైనా చెప్తున్నానా, నేను ఈ పెళ్లి చూపులకి ఒప్పుకోను. మా వారు పెవిలియన్లో ఫిక్చర్లు పడుతుంటే ప్రజలు చప్పట్లు వినాలని ఆనందపడాలని గర్వపడాలని ఎన్నో కళ్ళు తన్నాను. నువ్వేంటి కనీసం ఫీల్డింగ్ అయినా రాని వాడికి పిచ్చి చేస్తా అంటున్నావు? ఇదెక్కడ పిచ్చా నీకు? నీకేమో క్రికెట్ పిచ్చి, మీ అమ్మకేమో పూజలు పిచ్చి, ఇదిగో ఆ చెలకమ్మకేమో తిండి పిచ్చి. సరే ఇదంతా కాదు, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా, అక్కడ మాట ఇచ్చేసాను. నువ్వు మాట మాత్రం ఇచ్చావు నానా, నేను నా విరాట్ కోహ్లీకి మనసు ఇచ్చేశాను. ఏడు సుబ్బారావు గారు, ఏమిటో స్థానికంగా చెప్పేస్తున్నారు, పొట్ట చెక్కలేకపోతున్నాను నవ్వలేక. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు వల్ల వచ్చేది. ఇప్పుడు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ వచ్చి నవ్వలే కానీ మీరేంటి అప్పుడే వచ్చేసారు? ఏమీ లేదండి ఊరికేనే అలా. సరే ఇంతకీ నేను పేపర్ ముట్టుకోవడం కూడా ఇంకా అవ్వలేదు, అప్పుడే ఎందుకు వచ్చారు మీరు? మీ పేపర్తో నాకేం పనండి, మీరు నోరిపితే చాలు అన్నీ వార్తలే, ఇక నా పేపర్ ఎందుకు? ఇంతకీ నేను ఎందుకు వచ్చానో చెప్పండి చూద్దాం. అయ్యా గురునాథన్ గారు, మీకు మీ క్విజ్ కార్యక్రమానికి వదలను, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి స్వామి. అదిగో నేను అడగకుండానే మీకు చికాకు వస్తుంది, తీరా అడిగిన తర్వాత ఏముందిలే. చిరాకు లేదు పరాకు లేదు, ముందు మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఏమీ లేదండి, కుటుంబ రేడియోలో కుటుంబ సంక్షేమం గురించి కవితలని గానం చేశాను. కొంపది సమయం నాకు ఇప్పుడు వినిపిస్తారా? అబ్బబ్బే మీరు విన్నక్కర్లే, నేను వింటా. సరే దానికి నా పర్మిషన్ ఎందుకు? అదేనండి ఆ పెట్టే ఆ పాటలు పెట్టే. అర్థమైంది, అంత అచ్చ తెలుగులో చెప్పనక్కర్లేదు, ట్రాన్సిస్టర్ కోసమేగా. ఇదిగోండి తీసుకెళ్ళండి, మీ ఇంట్లోనే విని పట్టరండి. పరోపకార బుద్ధి అండి. ఒక్క దగ్గర దిగుబడి పడ్డానా కంటికి?
నాకేం కనిపించలేదండి. అదేలేండి, ఆయన ఆయన ఎవరో కాదు, ఆయన మా పక్కింటి కుటుంబరావు. ఓహో, పేరు కుటుంబరావా? అబ్బే, పేరు కుటుంబరావు కాదు కాదండి, ఆరుగురు పిల్లల తండ్రి. అందుకే నేను ముందుగా కుటుంబరావు అని పిలుస్తుంటాను. సర్లే, ఇంతకీ మీరు వచ్చిన పనేంటి? మనం చెప్పాను కదా మీకు ఇంకా రిటైర్మెంట్ అయితే ఫోన్ చేయలేదా? చెయ్యగా చేశాడు. ఆయన ఫోన్ చేసిన దగ్గర నుంచి నా గుండె ఎప్పుడు ఆగిపోతుందని భయంతో చస్తున్నాను. అదేమిటండి, సుమాని అమ్మాయి పేరు తలపెట్టి? మనం శుభమానే తలపెట్టామండి, కానీ మా అమ్మాయి ఆ పై కాని చేయాలి లేదు. అదేమిటండి, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు పేరయ్య గారు, అదెవరో క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఎడాపెడా ఆడే ప్లేయర్ని ప్రేమించుకుంటా, పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, లేదా జీవితాంతం అతన్ని ఆరాధిస్తూ ఉండిపోతానని చెప్తుంది. అక్కడ ఆ రిటైర్ మేజర్ చండసాసుడు, ఆయన మాట అంటే మాట. సర్లేండి, నేను అర్జెంట్గా మ్యాచ్ ఫిక్సింగ్ వెళ్తూ ఈ మొక్క మీ సెల్లో వెద్దామని వచ్చాను. ఒక గంటలో పనికి వచ్చేసుకొని వస్తాను, మరి వస్తాను. అయ్యగారు, ఇది ఎక్కడ పెట్టమంటారండి? ఈ రోజు మన ఇంట్లో పెళ్లి చూపులు కదా, అందుకే పెట్టాలి తీసుకొచ్చాను. ఎవరికి పెళ్లి చూపులు? మీకా? పెళ్లి చూపులు లేవు, పెళ్లి చూపులు లేవు, ఏం లేవు, ఎవరు రావడానికి వీలేదని చెప్పానా? చిలకమ్మ, అవన్నీ తీసి లోపల పెట్టు, ఇంటికి అలంకారాలు ఏం చేయకు. పెళ్లి కూతురి అలంకారం లేకుండా ఉన్నప్పుడు ఇంక ఇంటికి అలంకారాలు ఎందుకు? వెళ్ళు. నానా, నేను కాలేజీకి వెళ్తున్నాను, సాయంత్రం వస్తా. వెళుతున్నావా తల్లి? వెళ్ళు, నాకు తప్పుతుందా? ఆ పట్టు చీర ఏదో నా మొహాన పడేస్తే నేనే కూర్చుంటాను వాళ్ళ ముందు. మీరు కూర్చుంటారా అయ్య గారు? అక్కడ కూర్చోవచ్చా? వెళ్ళి వెళ్ళొచ్చుకమ్మా ఇక్కడ నుంచి. అదేదో మీ దగ్గర త్వరగా తెలుసుకోండి నానా, నేను కాలేజీకి వెళ్ళి ఆదివారం జరగబోయే మ్యాచ్కి టికెట్లు కొనుక్కొచ్చుకుంటాను. పార్వతి. ఏంటి పార్వతి, నువ్వెక్కడికి వెళుతున్నావు? పార్వతి, ఈ ఒక్కసారికి నా మాట విను పార్వతి, నీ మాట వినకుండా ఆ పెళ్లి చూపులు ఫిక్స్ చేయడం నా తప్పే. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు పార్వతి, ప్లీజ్ పార్వతి, ఈ ఒక్కసారికి నా మాట విను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఇవి చేతులు కాదు పార్వతి, కాళ్ళు. పార్వతి, ఈ ఒక్కసారికి నా మాట విను పార్వతి, ప్లీజ్, ఇవి కాళ్ళు పట్టుకుంటాను పార్వతి. అమ్మగారు గుడికి వెళ్తామంటున్నారండి, నన్ను తోడమ్మంటున్నారు, గుడి చాలా దూరం అంట. నీళ్ళు బంగాళను నాకు అర్థం కానీ నా పిల్ల భాష నీకెలా అర్థం ఏం చేయగమ్మా? మరి ఎక్స్పీరియన్స్ కదండి, వెళ్ళి వస్తామైతండి. బద్దలైపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఇద్దరూ లేరు, ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఎలా కట్టెక్కాను దేవుడా. అయ్యా సుబ్బారావు గారు, వీడు మళ్ళీ వచ్చిన తర్వాత. అదిగోండి మీ ట్రాన్సిస్టర్. అవును, మీరేంటి ఇలా ఉన్నారు? నాదే ఉందలేండి, నవ్వలేక ఏడుస్తుంటే. అదేంటి, ఎందుకు అంత ఏడుపు? నేనున్నాగా. నాకు సమస్య వచ్చి పడింది గురునాథ్ గారు. చెట్టంత మనిషి నేనున్నా కదండి, నాకు చెప్పుకోండి. నా సమస్య ఎవరు తీర్చలేనిది. అంతటి సమస్య ఏమొచ్చి పడిందో మీకు? ఏం చెప్పమంటారు గురునాథన్ గారు, మా అమ్మాయికి ఒక సంబంధం చూశాను. అదే, ఒకసారి నేను మీకు విజయవాడ వెళ్ళినప్పుడు బెంగళూరులో మా చుట్టాలు ఉన్నారని చెప్పారు కదా మేజర్, వాళ్ళ అబ్బాయి ఫారిన్ కొడుకు. చెప్పారు వాళ్ళు ఈరోజు మా అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తా అన్నారు, కానీ మా అమ్మాయి ఆ పని కానిచ్చేటట్టు లేదండి. కాలేజీకి వెళ్తానని చెప్పేసి ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదని వెళ్ళిపోయింది. అదెవరో క్రికెట్ బ్యాట్ పెట్టుకొని ఆడే ప్లేయర్ని ప్రేమించిందట. ఇప్పుడు నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదండి. మా ఆవిడ చూస్తేనేమో మౌనత్వం అని చెప్పేసి గుడికి వెళ్ళిపోయింది. చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. పోనీ, మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళి నేను వచ్చేసి తీసుకురానా? అది వెనకే కదా ఈ బాధంతా. మరేం చేద్దాం, ఒకవేళ సంబంధం కుదరకపోతే అమ్మాయికి అబ్బాయి నచ్చలేదని చెప్పి పెళ్ళి ఆపిచ్చేయచ్చు. మరేం చేద్దాం నానా? అమ్మ రమ్మంటుంది, పులుసులోకి చింతపండు లేదంట పట్టుకురామంటుంది. ఐడియా ఏంటండి ఆ గావుకేకలు? గావుకేక కాదండి,
బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. సరే సరే, అదంతా కాదు కానీ మీకు వచ్చిన దిక్కుమాలిన ఏంటో చెప్పి చావండి. ఏమీ లేదండి, మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళింది, పెళ్లి చూపులు కూర్చోనండి, అంతే కదా? అవును, మా అమ్మాయి ఉంది కదా, ఇరుగు పొరుగు వారు ఒకే ఏడు వారు. మా అమ్మాయి మీ అమ్మాయి చెప్పండి. అప్పుడు ఆ మిలిటరీ మేజర్ మిమ్మల్ని నన్ను కన్ను పెట్టి పేరు చేస్తాడు, వీడా వెరగడైపోతుంది. మీకు చాలా బుర్ర లేదు, మీ అమ్మాయి అయితేమో మా అమ్మాయి అయితే ఏముంది, ఎలాగో మీ పెళ్లి చూపులు చేసుకోవట్లేదు కదా. కరెక్టే, కానీ రిస్క్ ఏమో? రిస్క్ లేదు, ఏమీ లేదు, ముందు మీరు వెళ్ళి తయారైతే కదా నేను చూసుకోవడానికి. సరే, అమ్మాయికి విషయం చెప్పండి ముందు. అమ్మ భారతి, నీకు పెళ్లి చూపులు అమ్మా, వెళ్ళి తయారయ్యరా. నాకు సిగ్గునా, పెళ్లి చూపులేది అమ్మా? ఇది అబద్ధ పెళ్లి చూపులే అమ్మా, వెళ్ళి తయారయ్యరా. నాకు బోలేదంత సిగ్గునా, పోనీ అమ్మ కూర్చుంటే నేను కూర్చుంటా. అమ్మా, అమ్మేందుకు అమ్మా, నేను ఉంటాదా? అమ్మే కావాలి. అయ్యో, ఎలా అమ్మా ఇలా అయితే? పోనీ గురునాథన్ గారు, మీ ఆవిడని కూడా కూర్చోబెడదామా? మా ఆవిడ మీ ఇంట్లో మీ భార్యగా నటించాలా? ఆ అమ్మాయి అయితే అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను. అంటే నేననేది నాకు భార్యగా కాదండి, మీ అమ్మాయి తల్లిగా. మరీ మరీ నా దగ్గర పట్టు చీర లేదు నాన్న, పైగా నగలు కూడా లేవు. దాండే ఉందమ్మా, మా అమ్మాయి పట్టు చీర నగలు లేవు, అవి వేసేసుకో. ఏమండి ఇక్కడే చేస్తున్నారు? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావండి. సమయానికి చెల్లెమ్మ కూడా వచ్చింది, విషయం చెప్పి త్వరగా తీసుకొని రండి. శాంత, అసలు విషయం ఏమైందంటే, అది నేనా భారత్ మహాన్? అమ్మో, పంపు మునిగింది, ఆ మేజర్ వచ్చేసినట్టున్నాడు. గురునాథన్ గారు ఒకసారి చూడండి. మీరు ఊరు పని సుబ్బారావు గారు, మీరు టెన్షన్ పెట్టి మమ్మల్ని టెన్షన్ పెడతారు. ఆగండి, ముందు వాళ్ళిద్దరు విషయం చెప్పి వాళ్ళకి మాట్లాడండి, నేను చూసుకుంటాను కదా. ఇక్కడ రామ్ గారు, ఏం జరుగుతుందండి, ఏమైంది? నేను చెప్తాను రామ్. నమస్కారం అండి. నేను కూర్చోడానికి రాలేదు, పేపర్లన్నీ అయినా లేదో చూడడానికి వచ్చాను. ఓ, అంతా రెడీయే, అందరూ రెడీయే, అమ్మాయి కూడా రెడీయే. అమ్మాయి రెడీగా ఉందా? ఏర్పాట్లన్నీ సిద్ధం అయ్యాయా? మీరు ఇంత గొప్ప మేజర్, మీరు చెప్పాక చేయకపోతే ఎలా? నో, ఐఎమ్ నాట్ మేజర్ రావు, ఐఎమ్ డ్రైవర్ సత్యం. వామ్, డ్రైవర్ సత్యం ఎలా ఉండాలంటే ఇంకా మేజర్ ఎక్కడుంటాడు? మిస్టర్ సుబ్బారావు, ఇంత ఎవరు లేరా? ఇంత నిశ్శబ్దంగా ఉందండి, దయ్యాలు కంపరాగా. మేజర్ గారు రండి. నమస్కారం అండి, రండి వచ్చి కూర్చోండి. సరే సరే, తర్వాత మర్యాద, ముందు అమ్మాయిని పిలిపించండి, మాకు ఇట్టే టైం లేదు. అయినా అమ్మాయిని బాకెట్లోనే నించోబెట్టమని వేరే శాస్త్రం చెప్పి పంపించానుగా, మీతో చెప్పలేదా? ఆయన చెప్పారండి, కానీ ఈడొచ్చిన అమ్మాయిని వాకిట్లో నించోబెడితే ఏం బాగుంటుంది, అందుకనే మీరు వచ్చాక. సరే కూర్చోండి, ఇంటికి ఏం తీసుకుంటారు, కాఫీ టీ? అబ్బే వద్దండి, మాకు టైం లేదు. సుబ్బారావు గారు, ఇప్పుడు ఆ మర్యాదలు ఏం వద్దండి, మాకు అస్సలే టైం లేదు, పోళ్ళని పనులు ఉన్నాయి. వెంటనే అది ఆ పెళ్లి చూపులేవో కానీ చేస్తే మా అబ్బాయి వారం రోజుల్లో పెళ్లి చేసుకొని ఫ్లైట్ ఎక్కేయాలి. సరే అండి, పిలుస్తాను. అమ్మా భారతి. భారత, అమ్మాయి పేరు సరోజ కదా? అదేనండి, అప్పుడప్పుడు ఇంట్లో ముద్దుగా భారతి అని పిలుస్తుంటాము. గుడ్, వెరీ గుడ్. పిల్లలకి ఎన్ని పేర్లు పెట్టుకున్నా భారతి అంటూ ఆ భరత మాత్రం స్మరించుకోవడం చాలా మంచిది. మేరా భారత్ మహాన్, జై. నమస్కారం మేజర్ గారు. ఎవరు నువ్వు? కార్గిల్ యుద్ధంలో భారతీయుడు గుండె తప్పని చనిపోయినా శత్రు సైనికులు ప్రేమాత్మగా ఉన్నావు. నేనా? నేను అమ్మాయికి తండ్రి తండ్రి లాంటి వాడండి. తండ్రిని నువ్వు ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు? అంటే అండి, చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు వాళ్ళం కదండి, అందుకే అమ్మాయికి తండ్రి లాంటి వాడు. సరే, ముందు అమ్మాయిని పిలిపించండి. వస్తుంది వస్తుంది. ఏవే అమ్మాయిని తీసుకుంటా? అదేమిటండి, మీ భార్య ఆనేవో అంటున్నాడు. అది అదే అదే, ఈయన భార్య కదూ, నా భార్య ఏమో అనుకుని ఆమెను పిలిచేశాను అంతే, ఏం లేదు. అలా ఎలా అనుకుంటావయ్యా, ఎవరిని పడితే వాడిని భార్యను ఉంటావా? ఏమి లేదు లేండి. సరే అమ్మా, అమ్మాయిని తీసుకురండి. పదమ్మా, నాకు సిగ్గమ్మా. సిగ్గమ్మా, పద. సుబ్బారావు గారు, అమ్మాయి అచ్చ మీ పొదుగులాగే ఉంది, అయినా అంత పెద్ద తిరిగిపోతుంది ఏమిటి? రామ్మా కూర్చో. భారతి,
నీ పేరేంటి? భారతి. భారత సరోజన. మీ అమ్మాయి పేరు సరోజ అని చెప్పారు కదండి. అది దేశభక్తి. దేశభక్తి. గుడ్, వెరీ గుడ్. ఇంతకీ నీకు దేశభక్తి ఎక్కువ అనమాట. ఇంతకీ ఏం చదువుతున్నా? బీకామ్. బీకామ్ అన్నారు, ఎంసీఏ అన్నారు కదా. అవును కదండి, పోయినసారి మిమ్మల్ని కలిసినప్పుడు మా అమ్మ ఎంసీఏ చదువుతుందని చెప్పారు నాతో. మరి ఇదేంటి? అది అది బీకామ్ చదివేసిందండి, ఎంసీఏ చదువుతూ ఉంది. అలాగా, సరే. ఎదుగు అమ్మాయి, మా అబ్బాయి నీకు నచ్చాడా? చూడమ్మా, మా అబ్బాయిని చూడు. అసలు అబ్బాయి పండులో ఉన్నాడు. అలాగేనమ్మా. అబ్బాయి, అమ్మాయిని కూడా చూడు. చూశాను నాన్న, చాలా బాగుంది, నాకు నచ్చింది. అదేమీ లేదండి సుబ్బారావు గారు, మా అబ్బాయి మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడతాడట, నన్ను కదే కదా పంపించండి. నేను పోలేని విషయాలు పర్సనల్గా మాట్లాడాను. కమాన్ మిస్ భారతి, మీ అభిరుచులు ఏంటి? తెలుగు సినిమాలు చూడడం. ఐ సీ. నాకుంటే ఇవి చూడడం అంటే ఇష్టం. మీకు ఇష్టమైన కలర్ ఏంటి? నాకు బ్లూ. మరి మీకు? గ్రీన్. ఆహా, మన ఇద్దరి అభిరుచులు కలిసాయి. మీరు నచ్చారండి చాలా. మా నువ్వు ఇంక వెళ్ళి అందరికి కాఫీ తీసుకోండి. ఇంకాసేపు మాట్లాడుకుంటాం అంకుల్. నాన్న, అంకుల్ అంటోంది. అంకుల్ అంకుల్ ఏమి? అది 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 అందరినీ అలా అంకుల్ అని పెంచడం అలవాటు అయిపోయింది. అంటే అంటే ఏం లేదు అమ్మా. భారతి, అదిగో మళ్ళీ భారత. దేశభక్తి. 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 గుడ్, వెరీ గుడ్. మేరా భారత్ మహా జై. అబ్బా, ఎంత దేశభక్తో. నాన్న, అబ్బాయి నాకు నచ్చాడు. అదేమిటండి మిమ్మల్ని నాన్న అని సుబ్బారావు అంకుల్ అని పిలుస్తుంది? ఇదేదో తేడా కేసాలి. అయ్యో, ఏమి లేదండి, అది అలవాటులో నాన్న అనేసింది. ఇరుగు పడు వాళ్ళం కదా అందుకనేసి. నాన్సెన్స్. ఏమిటి మిమ్మల్ని నాన్న అంటాం? ఏమిటి సుబ్బారావు గారిని అంకుల్ అంటాం? ఏమిటి మేమన్నా గది వాళ్ళలా కనిపిస్తున్నావా సుబ్బారావు? ఇదంతా నువ్వే నేర్పించావా చిన్నప్పటి నుంచి? అదే అదేమి లేట్లేండి, ఊరికనే అలా అనేసింది. శాంత, అమ్మాయి లోపల తీసుకెళ్ళు. అలాగే అండి, అలాగే. లోపలే తీసుకుంది. సరే, ఈ గోళంతా తర్వాత. చూడండి సుబ్బారావు గారు, మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. వెంటనే ఆ ముహూర్తం మీద ఏర్పాట్లు చేస్తే త్వర త్వరగా పెళ్లి కానిచ్చేద్దాం. అలాగే అలాగేనండి. ముహూర్తం ముహూర్తం ఇది ఇది అధిక మాసం కదండి. ఇప్పుడు ముహూర్తాలు ఏమి లేవు. నేను ఒక నెల తర్వాత నేను మీకు ఉత్తరం రాస్తాను. వచ్చేసా వచ్చేసా. ముహూర్తాలు ఎందుకు లేవండి? వేషంగా ఉంటాయి. నేను అవి ఉంటాయి. రండి పెరే గారు, సమయానికి వచ్చారు. కూర్చోండి కూర్చోండి. స్వీట్ దగ్గర కదా జోకులు తర్వాత నేర్చుకుందాం. కానీ ముందు ముహూర్తాల సంగతి చూడండి. ఇంతకీ పెళ్లి చూపులు అయిపోయా? ఓ, అయిపోయాయి. అబ్బాయికి అమ్మాయి కూడా నచ్చిందంట. అంటే అది ఇప్పుడు పెళ్లి ఇప్పుడు కాదండి. అదేమిటండి, కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదంటారు. ఆలస్యం అమృత విషయం. ఉన్న అమ్మాయికి పెళ్లి చేసేస్తే అయిపోతుంది కదా. ఇంకా ఉన్నారుగా. అదేమిటి, వీళ్ళకి ఒక అమ్మాయిగా? అదే అదే, ఆ అమ్మాయికే మంచి సంబంధం చూసి చేసేద్దాం అంటేనే. అంతే, అర్థమైంది. సర్లేండి సుబ్బారావు గారు, ఇంతకీ అమ్మాయికి నచ్చినట్లేనా? నీ ముందరే అనుకున్నా, అబ్బాయిని చూడంగానే అమ్మాయి పడిపోయినట్టేను. కరెక్ట్. చూడండి సుబ్బారావు గారు, పెళ్లి మాత్రం మా తహతకు తగ్గట్టు చేయాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. మేమేం ఆశించడం లేదు. దాని గురించి మీరు పెద్ద ఆలోచించినట్టు. అబ్బా, ఎంత పెద్ద మనసు అండి. దేవుడు ఇలా చెప్పారు, మీ తాహత తగ్గట్టే నా తల తాకట్టు పెట్టేనా సరే ఘనంగా జరిపిస్తాను. ఆయన పిల్ల కూతురికి నువ్వు తల తాకట్టు పెట్టడం ఏమిటి? అదేం లేదండి, ఆయన తల కాస్త ఖరీదు ఎక్కువ. అదేం లేదండి, ఆయన ఇంట్లో ఏం జరిగినా కానీ నేను అన్ని దగ్గర చూసుకుంటాను. అందుకని ఆ మాట చెప్పాను అంతే. పెళ్ళి ఇప్పుడు కాదండి. అదేమిటండి అంత మాట అంటారు? రండి ఒకసారి. ఇలా రండి. వస్తున్నా వస్తున్నా. అంటే ఆవిడికి ఏం కావాల్సి వచ్చినా కానీ గురునాథన్ గారి సహాయం అడుగుతుందండి. అన్నయ్య గారు ఒకసారి ఇలా రండి. అన్నయ్య గారు, మా అమ్మాయికి ఈ జన్మలో పెళ్లి చేయలేమనుకున్నామండి. రాక రాక మంచి సంబంధం వచ్చిందండి. ఇది కాస్త ఖాయం అనుకోండి. ఇప్పుడు మీరు ఎందుకు చేయాలి?
పెళ్లి కొడుకు కావ్యదర్శిని ఫస్ట్ బిఎస్సి, గన్మాన్ సత్యం స్నేహ ప్రియాంక ఫస్ట్ బీకామ్. తరువాతి కార్యక్రమం చిలకమ్మ సిస్టర్ సిస్టర్ వసంత.
అన్నా. Nouveau présentons une chanson française.